Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. సిద్ధిలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధిలో నేను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు సంగమా, సమయము పోనీయక సిద్ధపడు సంగమా. సంఘానికి చాలా ఈ సంఘాన్ని మెచ్చుకున్నాడండి. ఏ విధంగా మెచ్చుకున్నాడండి? నీ క్రియలు నాకు తెలుసు అంటే, ఈ సంఘం బడాయి సంఘం కాదు, క్రియలు చేసే సంఘం. ఈ సంఘాన్ని గురించి ఇంకా అంటాడు, నీ శక్తి కొంచెమైనా, నీకున్న శక్తి కొంచెమైనా ఎన్నడూ నా నామమును ఎరుగను అనలేదు. నువ్వు సింప్లిఫై చేసేసి మాటలు అలా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. శక్తి కొంచెం అంటే చిన్న సంఘం, ఆ సంఘం భారీ సంఘం ఏం కాదు, చిన్ని సంఘం. ఆ సంఘానికి పెద్ద ధనికులు కూడా సపోర్ట్గా ఉన్నవాళ్ళు లేరు. ఆ సంఘానికి కాస్త అంత కెపాసిటీ, అంత జ్ఞానవంతులు లేరు ఆ సంఘంలో. ఆ సంఘం చాలా అల్పమైన సంఘం అది.
చాలా శక్తి తక్కువైన సంఘం. అయితే ఆ సంఘం ఏ రోజు ఏసై తెలియదండి బాబు, అమ్మో ఆయన ఎవరో మాకు తెలియదు అని తప్పించేసుకోలేదు. ఏసై కోసం చచ్చిపోవడానికి కూడా, ఆయన సాక్ష్యం కోసం చచ్చిపోవడానికి కూడా సంఘం అయిన వాళ్ళు సిద్ధపడిన సంఘస్థులు అంటాండి. ఏసై కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిన సంఘస్థులు. హల్లెలూయా. అందుకే అంటాడు, నా సాక్షిగా నిలవటానికి ఎన్నడూ నా నామమును ఎరుగనం లేదు. నీ కెపాసిటీ తక్కువ, చిన్న సంఘం మీరు, పెద్ద శక్తి సామర్థ్యం లేకపోయినా నువ్వు మాత్రం ఎన్నడూ నా నామం ఎరగనల్లా. ఇంకొక అద్భుతమైన నిన్ను మెచ్చుకోదగింది ఏం చెప్పనా, నా వాక్యాన్ని గైకున్నావు నువ్వు. ఏంటన్నా ఏం చేశాడు, దేవుని వాక్యాన్ని గైకున్న సంఘం. ఆ సంఘం, ఆ సంఘస్థులంతా ఏం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని గైకుంటున్నారు. ఈరోజు సంఘమా, ఆయన వాక్యాన్ని గైకోవటంలోనే ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. అక్కడ అంటున్నాడు, నువ్వు నా వాక్యాన్ని గైకున్నావు కాబట్టి రెండు ఆశీర్వాదాలు అక్కడ ప్రజెంట్ చేశాడు. ఏంటి చెప్పను, మొదటి ఆశీర్వాదం, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడో దాన్ని వేయలేడు. దేవుడు తలుపు తీస్తే పరిస్థితులు ఎలా ఉండయో చెప్పనా. ఆయన తలుపు తీస్తే, పిల్లలారా మీరు చదువుల్లో మంచి స్థాయిలో చదువుకుంటారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీకు మంచి పెళ్లి సంబంధాలు కుదిరితే మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు మీరు. దేవుడు తలుపు తీసినంత కాలం ఇక మీ అభివృద్ధికి ఎవడు ఆపలేడండి, ఎవడు ఆపలేడు మీ అభివృద్ధిని. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, దేవుడు ద్వారాలు తెరిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీ ఇంట్లో మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆనందంగా బ్రతుకుతారు, మీ కుటుంబాలు ధన్య కుటుంబాలుగా ఎప్పుడు సంతోషంగా, మీ ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తూ ఉంటాయి, మీరు అడగటం జవాబు అక్కడ నుండి రావటం. తలుపు తెరిస్తే అన్ని బ్లెస్సింగ్సే. హల్లెలూయా. ఎదుగో తలుపు తీసి ఉంచాను, మీరు చేసే ప్రతి ప్రార్థన నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాను. ఎంత బాగుంటుందండి, తలుపు తీయాలా మీకోసం నిజంగానా. తలుపు తీయాలంటే అంటున్నాడు, మీరు నా వాక్యాన్ని గైకున్నారు కాబట్టి, మీరు నా సాక్షులుగా బ్రతికారు కాబట్టి, క్రియలు కలిగిన సంఘం కాబట్టి, కమాన్ ఇదిగో మీకోసం నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. దేవుడు తలుపు తీస్తే ఎంత బాగుంటుంది, ఎవడే లేడు ఇంకంతే. ఇంకో మాట అంటున్నాడు, మీరు నా వాక్యాన్ని, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకున్నారు కాబట్టి, పదవ వచనం, లోకమంతటి మీదకి ఒక రోజున ఒక శోధన కాలం వస్తుంది, ఆ రోజున నేను కాపాడుతాను. లోకమంతటి మీదకి ఒక రోజున శ్రమకాలం వస్తే రాబోతుందండి. ఏడేండ్లు ఉంటుంది ఆ శ్రమకాలం. ఆ ఏడేండ్ల శ్రమల కాలంలో భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పనా. తాగటానికి నీళ్లు దొరకని పరిస్థితులు, తినటానికి ఆహారం దొరకని పరిస్థితులు, ఏమంటే భయంకరమైన కరువు తాండం ఆడుతూ ఉంటుంది దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తం భయంకరమైన కరువు తాండం ఆడుతూ ఉంటుంది. ఆ రోజున అగ్ని జ్వాలల్లాగా పైనుండి ఆ గ్రహ శకలాలు వచ్చి భూమి మీద పడిపోతూ ఉంటాయండి. అంత మాత్రమే కాదు, ఇంకా జరిగే పరిస్థితి ఏంటో చెప్పనా, సూర్యుడు ప్రచండమైన వేడిమితో కాల్చే అధికారం సూర్యునికి ఇవ్వబడుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భయంకరమైన శోధనలు 7 సంవత్సరాల జనాలు అనుభవిస్తూ చాలా బాధపడతారంట. మరి భయంకరమైన పరిస్థితులు 7 సంవత్సరాలు. నేను చెప్పిన ఈ మాటలన్నీ మీరు చదువుకోవాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదవండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవండి. ఈ 2 అధ్యాయాల్లో భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఎంత దుర్బలమైన పరిస్థితి ఉంటుందో వింటారు. అలాంటి పరిస్థితుల్లో నోవహును నేను ఎలాగైతే కాపాడానో, ఆ భయంకరమైన శోధం నుండి తప్పించి నోవహు రోజు ఎంజాయ్ చేసేటట్టు ఎలా చేశానో, నోవహును కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కూడా కాపాడతాను. ఎందుకంటే మీరు నా వాక్యాన్ని గైకున్నారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచిగా దేవుడు మెచ్చుకుంటున్నాడు చూడండి. ఎందుకంటే నా వాక్యాన్ని గైకున్నారు. ఇంకా ఏమంటున్నాడు అంటే, ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్గా ఒక పిల్లర్ లాగా, అంటే మీ జీవితాన్ని స్థిరత్వం ఇస్తాను ఇక్కడ. ఇక్కడ స్థిరపరిచి మిమ్మల్ని పరలోకంలో ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నేను చేయబోతున్నాను. ఇంకో మాట, నా దేవుని పేరు మీకు పెడతాను. దేవుని పేరు ఏంటో చెప్పనా, మిమ్మల్ని చూచిన వాళ్ళు అంతా అంటారు, వీళ్ళ దేవుని బిడలండి, వీళ్ళు చాలా పర్ఫెక్ట్ అండి, వీళ్ళు చాలా కరెక్ట్ అండి, వీళ్ళు దేవుని బిడలండి అని మీ గురించి చెప్పేటట్లుగా చేస్తాడు, దేవుని పిల్లలు అనేటట్టు. అలా మిమ్మల్ని చూడంగానే ఇది దేవుని పేరు అనేటట్లుగా మీ మీద మరి రాయబడుతుంది దేవుని పేరు అన్నట్లుగా. ఇంకా ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంకేమంటున్నాడు చూడండి, దేవుని పట్టణపు పేరు మీకు పెడతాను. అంటే మిమ్మల్ని చూసి ఏమంటారు చెప్పన, ఎవడు పరలోకం వెళ్ళినా పలకపోయినా వీళ్ళు మాత్రం వెళ్తారండి పరలోకం అనేటట్టుగా మీకు ఆ పేరు వచ్చేటట్టు చేస్తాను. ఇంకా అంటున్నాడు, క్రొత్త పేరు ఒకటి ఉంటుంది. అంటే క్రొత్త జీవితం ఇవ్వబోతున్నాడు. కావాలా క్రొత్త జీవితం? కొత్త జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ పాత జీవితంలో రోగాలు, రొప్పులు, సమస్యలు, టెన్షన్స్, టార్చర్, ఈ క్రొత్త జీవితం ఏ బాధలు, రోగాలు, సమస్యలు లేని ఆ క్రొత్త జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న హింట్ చెప్తున్నాడు ఈ సంఘానికి, సంఘమా ఇప్పటి వరకు నీకు కలిగి ఉన్న భక్తిని కాపాడుకుంటేనే సుమా, ఇప్పటి వరకు నీకున్న కిరీటాన్ని కాపాడుకుంటేనే సుమా, అది కాపాడుకుంటేనే నీకు ఆ స్టేటస్ ఉంటుంది, లేకపోతే నువ్వు కూడా ఆ సంఘాలకే దెబ్బ కొనడానే. కాబట్టి జాగ్రత్త, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడండి. ఆదాము పండు కోసం కోల్పోయాడండి తన ఆత్మీయతను కదా. పండు కోసం అంటే తిండి కోసం, తిండేగా పండు అంటే తిండి కోసం. మరి ఏశావు జ్యేష్ఠత్వ హక్కు కోల్పోయాడు దేనికోసం?
తిండి కోసం, అబ్బా పేరు కోసం, పొగట్ట కోసం కొంతమంది పొగట్టేసుకుంటున్నారండి. పొగట్ట కోసం మనిషికంట పొగిడింపు బాగా అవసరమంట, వస్త్రానికి జాడింపు అవసరమంట, కూరకేమో తాలింపు అవసరమంట, మనిషికేమో పొగిడితే ఎంతటోడైనా మగోళ్ళకి పొగిడితే మడతపడిపోతారు, ఆడోళ్ళకి పొగిడితే సింక్ అయిపోతారు ఒక్క దెబ్బతే. పొగడతలకి లొంగనోళ్ళు ఎవరు ఉండరేమో. ఒకసారి అంట కరువు ప్రాంతంలో అడవిలో మొత్తం కరువు ఉంటే కాకి ఇంత మాంసం మొక్క దొరికిందంట. ఏమండి ఈ మాంసం శుభ్రంగా తినేసేయచ్చుగా ఎక్కడో కూర్చొని, ఇదేం చేసిందంట నాకే దొరికింది మీకు ఎవరికి దొరకలేదు ఎంత మాంసం మొక్కదో చూసారా చూసారా అని అడవి అంతా తిరుగుతుందంట. ఇది అడవి అంతా తిరుగుతుంటే తిరిగే సమయంలో లక్క చూసిందంట. లక్క మామూలుది కాదు కదా, కాకిబావా ఎంటబడింది. ఒక్క మాట కాకిబాబా ఒక్క మాట అనేటప్పటికీ వెళితే వెళుతున్న కాకి ఆగి అక్కడ చెట్టు మీద వాలింది. కాకిబాబా నీ పాటిని ఎన్ని రోజులైంది, ఎంత మధురంగా పాడతావు కాకిబావా, అసలు నీ మధురమైన స్వరంతో నువ్వు పాడుతుంటే ఒక్కసారి ఆ పాట విని నా చెవులకు పట్టిన ఈ దుమ్మంతా దులిపేసుకోవాలనుకున్నా, ఒక్క పాట పాడు బావా అందంట. పొంగిపోయి కాకి అందంట, నేను అంత బాగా పాడతానా అందంట. నోరు తెరిచేటప్పటికి ఏమైంది ఆ మొక్క కాస్త, ఆ మొక్క కాస్త తీసుకోలేసి పోవెగ్గాడిది గొలుతేసుకోవాలి ఈ పాట ఎవరికి కావాలి. ఇప్పుడు చూడండి దొరక్క దొరికింది, అది పోగొట్టేసుకుంది దేంతో, పొగడ్తతో. ఈనాడు చాలాసార్లు పొగడ్తతో పోగొట్టేసుకుంటూ ఉంటాం. వద్దండి, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. కలిగిన భక్తిని కలిగిన ఆత్మీయతను అపోస్తలుడైన పౌలు భక్తుడు 2 తిమోతి పత్రికలో 4:7 ఏమంటాడు చెప్పండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు నీతి కీరటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు నా వలె దేవుని ప్రత్యక్షతను అపేక్షించు మీ అందరికీ కూడా ఆ మహిమ గల రాజు ఆయన ప్రత్యక్షమయ్యే ఆ దినాన ఆయన మీకు కూడా అనుగ్రహిస్తాడు. పట్టాలు చప్పట్లో పట్టాలు చప్పట్లో హల్లెలూయా. కనుక మనం ఆ కిరీటం పొందాలంటే మనం ఏం చేయాలి, మంచి పోరాటం ఎప్పటి వరకు, కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోండి, కడ వరకు మంచి పోరాటం పోరాడండి, మీరు భక్తిని కాపాడుకోండి. అదే అంటున్నాడు ఇప్పటి వరకు మీకున్న ఆత్మీయతను కాపాడుకోండి. ఒక్కసారి మనం 7వ సంఘానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈ సంఘాన్ని మళ్ళీ ఇంకొక వారానికి నేను వాయిదా వేయాలనుకోవట్లేదు. 7వ సంఘం పేరు లవదకియలవన సంఘం, 3:14 లవదేక నేను చదువుతానండి. లవదేకీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె ననువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నుల్లువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గురుడి వాడవును, దిగంబరుడమై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకునిచున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించుచు నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. మరొకసారి చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త వినండి, ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. సంఘాన్ని కూడా మొత్తం ముందు కొరడా తీసుకున్నాడు. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నువ్వు వెచ్చగొన్నావు, చిత్తు నిన్ను నోటి నుండి ఉమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు. దీని అర్థం ఏంటో చెప్పనా, నువ్వు ఇటు భక్తిపరుడుగా లేవు, ఇటు పాపిష్టుడుగా లేవు, అటు సగం ఇటు సగం. లోకస్తుడవా కాదు, పోనీ భక్తిపరుడవా అది కాదు, అటు సగం ఇటు సగం. ఎందుకంటే ఈ డ్యాన్సు మనలో దాదాపు సగం మంది పైన ఉన్నారు ఇలాగా, అటు సగం ఇటు సగం. ఇప్పుడు మగోడా కాదు, పోనీ ఆడదా కాదు, మరి ఎవరాలో అది మాట్లాడద్దండి. ఎందుకు చెప్పన, వాళ్ళ సమాజం తేలిగ్గా చూస్తుంది, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వదు, చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వదు, వాళ్ళు చాలా చులకనగా చూస్తారు. ఒక్క మాట, ఎవరు చులకన చూసినా మీరు మనం మాత్రం అలాంటి వాళ్ళు చులకనగా చూడొద్దండి. నీకు ఎందుకో మాట చెప్తున్నా, నేను ఎందుకో చెప్పాలని చెప్తున్నాను ఈ మాట. వాళ్ళు షాప్ పెట్టుకున్నప్పుడు షాప్ దగ్గరికి వచ్చేసి మేము దీవిస్తే మీకు ఆశీర్వాదంగా ఉంటుంది, మాకు డబ్బులు ఇవ్వండి, 516 ఇవ్వండి, లేదా 216 ఇవ్వండి అంటూ ఉంటారు.
పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చి చేతులు వేసేస్తా ఉంటారు, మేము దీవిస్తే మీ కాపురం బాగుంటుందని, లేకపోతే షాప్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే బండి కొనుక్కున్నప్పుడు, ప్రతిసారి వాళ్ళు వచ్చేసి మేము దీవిస్తే మీకు దీవెన. దీని గురించి నన్ను చాలామంది అడిగారు, అందుకు ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు దీవిస్తే దీవెన పాస్టర్ గారు. వాళ్ళలో పాపిష్టి పనులు చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా, పాపిష్టి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అలాంటి పాపిష్టి పనులు చేయకుండా పరిశుద్ధంగా వాళ్ళ ఘటాన్ని కాపాడుకొని ఉన్నవాళ్ళు వాళ్ళు దీవిస్తే గ్యారంటీ దీవెన అది. అదేంటి పాస్టర్ గారు అంత మాట చెప్పారు మీరు, వాళ్ళ భక్తి పరులు కాపోయినా, భక్తి పరులు కాపోయినా చెప్తున్నాను, వాళ్ళ పాపిష్టి పనులు చేయకుండా మాత్రం వాళ్ళ పరిశుద్ధులుగా ఉండి వాళ్ళ దీవిస్తే గ్యారంటీ దీవెన అయింది. అందులో దీవిస్తే దీవెన అయింది, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైనా దీవిస్తే దీవెన అయింది. ఇలా చెప్తున్నారు పాస్టర్ గారు, ఎందుకో చెప్పనా, వాళ్ళకి ఆల్రెడీ ఒక లోపం పెట్టాడు దేవుడు, ఆ లోపం వాళ్ళకి పెట్టానని, వాళ్ళని అలా పుట్టించానని ఆయనే బాధపడుతున్నాడు. అలాంటి వాళ్ళు నువ్వు కామెంట్ చేసావంటే వచ్చేస్తుంది ఉగ్రత, ఖచ్చితంగా చెప్తున్నా. అంగవైకల్యం ఉన్న వాళ్ళతో పెట్టుకోవద్దు, అవసరమైతే డి అంటే డి అని వాళ్ళతో పెట్టుకుందాం మనం. అంగవైకల్యం ఉండి అమాయకంగా మాట్లాడలేని వాళ్ళ పరిస్థితులు, లేకపోతే ఇలాగ అటు ఇటు కానోళ్ళు కొంతమంది కనబడితే వాళ్ళని చులకనగా మాట్లాడుతూ వాళ్ళతో చులకనగా వ్యవహరించే పరిస్థితి, దయచేసి అలా మనకు వద్దండి, మన వద్దు. వాళ్ళ దీవిస్తే ఎందుకు దీవెన అయిద్దో చెప్పనా, వాళ్ళకి అలా లోపంగా దేవుడు పుట్టించాడు కాబట్టి ఆయనే బాధపడుతున్నాడు, కనుక వాళ్ళు ఏడు కోరుకుంటే చేస్తాడు. వాళ్ళు మీరు దీవించబడాలంటే కోరుకున్నది ఆయన చేస్తాడు అంతే, వాళ్ళు మీరు పైకి రావాలని కోరుకుంటే చేస్తాడు అంతే. వాళ్ళ మంచోళ్ళు అయితే సుమా, వాళ్ళ మంచోళ్ళు అయితేనే చెప్తున్నాను, లేకపోతే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దీవెన పొందాలనుకుంటే వాళ్ళ ఎదవా కేశాలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో. సరే, వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు, అయితే జాగ్రత్త గమనించండి, సంఘములో ఉన్న చాలామంది అటు భక్తి పరులు కాదు, ఇటు అన్యులు కాదు, అటు ఇటు కానట్టు రెండు పడవల మీద కాళ్ళు వేస్తే మధ్యలో పడిపోతాం మనం, కనుక రెండు పడవల మీద కాళ్ళు వేయద్దు. అయితే వెచ్చగా ఉండండి, భక్తి పరులు ఉన్న లేకపోతే భక్తి ఎంజాయ్ చేయండి, లోకాన్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, ఎందుకంటే భక్తి ఎందుకు లేదు, భక్తిలోకి వచ్చాము కరెక్ట్గా ఉండాలంటే ఉండండి నిప్పులాగా, ఎందుకు అటు ఇటు కానీ ఎదగా పరిస్థితులు మనకి ఎందుకు, ఇంకా లోకాన్ని ఎంజాయ్ చేయాలా, కమాన్ గుడ్ బై చెప్పేయండి భక్తికి, వెళ్ళిపోయి ఎంజాయ్ చేయండి, ఎందుకు అటు ఇటు. ఏమంటారు ఇక్కడ సంఘాన్ని బాధగా మాట్లాడుతున్నాడు అండి, సంఘం గురించి బాధగా మాట్లాడుతుంది, ఇంక దీని గురించి చాలా చెప్పాల్సింది ఉంది కానీ టైం లేదు, నేను ముందుకెళ్ళిపోతున్నాను అంటున్నాడు. నీకు దౌర్భాగ్యుడు అన్నాడు, పాప స్థితిలో పడిపోయిన వాళ్ళని దౌర్భాగ్యులని పిలుస్తున్నాడు ఆయన. నువ్వు దిక్కుమాలినోడు అన్నాడు, తప్పిపోయిన కుమారుడు పందులు పట్టు తిన్నాడు. నిజంగా ఈ తండ్రి ఎంత కోడి చూడండి, తండ్రికి దూరమైన వాళ్ళ పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి కాదా, దిక్కుమాలిన పరిస్థితి వెళ్ళిపోయాడు. నువ్వు దరిద్రుడు అన్నాడు, ఎంత సంపద ఉంటే ఎవడికి కావాలండి, జీవితం బాగోకపోతే భక్తి లేకపోతే అక్కడ ఏమన్నాడు, దరిద్రుడు అన్నాడు. గుడ్డివాడు అన్నాడు, ఏమండి గుడ్డివాడు అని ఎవరని అన్నాడు అంటే, బాహ్య నేత్రాలు బాగానే కనబడతాయి కానీ మంచి చూసే నేత్రాలు లేవు నీకు, మంచిని చూసే నేత్రాలు లేవు, దేవుణ్ణి చూసే నేత్రాలు అసలే లేవు, నువ్వు గుడ్డివాడు అన్నాడు. దిగంబరుడు అన్నాడు, భక్తిని కోల్పోయినోడు దిగంబరుడితో సాదృశ్యం, ఇందాక చెప్పాను నేను, ఆదాము హవ్వ వాళ్ళ దిగంబరులు అయిపోయారు, కారణం దేవుడు వద్దన్న పని చేసిన రోజున వాళ్ళ మహిమను కోల్పోయారు, మహిమను ఏ రోజైతే కోల్పోయారు దిగంబరులు అయిపోయారు. ఇలాగ అయిపోయామన్న సంగతి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మేము ధనవంతులము, మేము ధనవృద్ధి చేసుకున్నాం, మాకేం కుదవ అనుకుంటున్నారంట వాళ్ళు. మారిపో, ఎప్పటికైనా మారిపో అంటున్నాడు అక్కడ, ఎప్పటికైనా మారిపో, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మారిపోయి నువ్వు నా దగ్గర మూడు వస్తువులు కొను అన్నాడు అక్కడ, మీరు చూడండి ఈ మూడు వస్తువులు కొను, 19వ వచనంలో ఉంది. ఏంటి ఆ మూడు వస్తువులు? ఒకటేమో అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కో, అగ్నిలో పుటం వేయబడిన బంగారం. నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను. అగ్నిలో పుటం వేయబడిన బంగారం దేనికి సాదృశ్యమో చెప్పను, విశ్వాస జీవితానికి సాదృశ్యం. మీ విశ్వాసం అగ్నిలో పుటం వేయబడి ఆణిముత్యంలా మారిపోవాలి. ఆ మాట అంటున్నాడు, అందుకే అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కో అంటే విశ్వాసం. రెండవది, తెల్లని వస్త్రములు ధరించుకో, పరిశుద్ధంగా నీ దేహాన్ని కాపాడుకో, పరిశుద్ధంగా ఉండు. మూడవది, కాటుకను కొనుక్కో. ఏం కొనుక్కోవాలి? తంటి పిల్లలకు కాటుకు పెడతారు, మగపిల్లకు కూడా. ఎందుకు పెడతారు? అందంగా ఉండాలనా, కళ్ళు తేటకు కనపడాలని, పొరలు తెలిగిపోయి కళ్ళు చక్కగా పెద్దగా తేటకు కనపడాలని కదండి. అలాగే దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరువయ్యా. ఏం చూడాలి? ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి, ఆ కన్నులు తెరువు. 37వ వచనం అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా, వ్యర్థమైన వాటి మీద చూపు పడకుండా. కనుక కాటు కొనుక్కోండి, మీ కళ్ళు తెరవబడునుగాక. లాస్ట్ ఫైనల్ మాట నేను చెప్పేసి ముగించుతున్నాను. 20వ వచనం అంటాడు, ఇదిగో నేను నీ తలుపు దగ్గర నిలబడి 3 వారాల నుండి తడతనా. ఎన్ని వారాల నుండి తడతున్నాడు? 3 వారాల నుండి తలుపు దగ్గర నిలబడి, సిస్టర్ సిస్టర్ బ్రదర్, తలుపు తీయండి నేను వస్తాను మీ ఇంట్లోకి అంటున్నాడు. ఇది 3వ వారం ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని యొక్కకు నేను వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్.
తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. మారు మనసు పొందండి బ్రదర్, మారు మనసు పొందండి, తలుపు తీయండి, తలుపు తీయండి అంటే ఆయన స్వరాన్ని, ఆయన పిలుపును విని మనం తలుపు తీసి రండి ప్రభు అని మన హృదయ తలుపు తీసి ఆయన ఆహ్వానిస్తే ఆయన మనలోనికి వస్తాడు. ఆయన మనలోనికి వస్తే మన చచ్చిన స్థితులన్నీ బ్రతుకుతాయి. మన సజీవంగా నిలబెడతాడు ఆయన. మన కుటుంబ పరిస్థితులు స్వర్గధామంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నరకాగ్నిలో ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే ఆ నరకాగ్నిలు ఇసిరేస్తే షడ్రక్ మేషక్ అభ్యర్థులకు నరకాగ్ని గుణంలో ఏం చూస్తున్నారు వాళ్ళు? స్వర్గాన్ని చూస్తున్నారు వాళ్ళు. నరకాగ్ని అగ్ని గుణంలో కూడా వాళ్ళు స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కారణం అక్కడ ఎవరున్నారు? ఒక ఆయన అన్నాడు, పెద్ద మనిషి, ఒకవేళ ఏసయ్య ఉంటానంటే నరకానికి వెళ్ళటానికి కూడా నేను రెడీ అన్నాడు. ఎందుకంటే ఏసయ్య ఎక్కడుంటే అక్కడ ఎలా ఉంటుంది? స్వర్గంలాగా ఉంటుంది, స్వర్గంలాగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన మీ ఇంట్లో ఉంటే, అందుకే అన్నాడు తలుపు కొడుతున్నాను, ఒక్కసారి తలుపు తీయండి నేను ఇంట్లోకి వస్తాను అంటున్నాడు. తీస్తారా ఈ వారం? తీసేద్దాం తలుపు. 3 వారాల నుండి కొట్టుడే కొడుతున్నాడు ఆయన. తీయండర్రా, తీయండమ్మా, తీయండర్రా, తలుపు కొడుతున్నాడు. తలుపు తీసి రెండేసయ్యా అన్నారనుకోండి జీవితం పునీతం అయిపోతుంది, కుటుంబాల్లో స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు. పట్టిన దరిద్రం అంతా పోతాయి, చీకటంతా పోతాయి, సమస్యలు తొలగిపోతాయి, పేదరికం తొలగిపోతాయి, రోగాలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి, పరిస్థితులన్నీ మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, అభిషేకంతో నింపుతాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు కుటుంబాల్లో చేస్తాడు. హల్లెలూయా. తలుపు దగ్గరే ఉన్నాడు, తీస్తే ఇలాంటి కార్యాలు చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, ఆయన తడుతున్నాడండి. ఇలాంటి మాటలు ఇంకా ఎన్నో చెప్పాలి. ప్రదేవుని బిడ్డలారా, ఈ 7 సంఘాలను ఈరోజు ఇలా కంప్లీట్ చేసుకునే కృపను కృపగల దేవుడు మనకి అనుగ్రహించిన అందులో చప్పట్లు కొట్టి దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మిమ్మల్ని బతిమిలాడి బలవంతం చేసిన 3 వారాల్లో నేను ఈ సబ్జెక్ట్ అంతా మీకు చెప్పగలిగినందుకు నాకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇబ్బంది ఇబ్బంది అని మీరు అనుకోలేదు, ఎందుకంటే వాక్యం అంటే మీ అందరికి ఇంట్రెస్ట్ నాకు తెలుసు. ఏమండి ఇదే సబ్జెక్టుని చెప్పమని 2000 మంది సంఘం ఉన్న ఒక కాపర్ నన్ను పిలిచాడండి. ఆయన నా సంఘానికి ఇవన్నీ తెలియపరచాలండి ప్లీజ్ అండి. మా సంఘానికి వచ్చి ఒక సెమినార్ లాగా మేము పెట్టుకుంటాం. మేము 25 మంది పాస్టర్స్ ఉన్నామండి, 25 మంది పాస్టర్స్కి సబ్జెక్ట్ కావాలండి, దయచేసి మీరు వచ్చి ప్రకటన గ్రంథం గురించి నాకు తెలియపరచండి అంటే అవకాశం కుదరలేదు నాకు. నేను రాలేను, సారీ అని చెప్పేశాను. నేను మిమ్మల్ని బతుకునాడు బతుకునాడు మరి చెప్తున్నానండి. మీరు అదృష్టవంతులండి, నిజంగా మీరు అదృష్టవంతులండి. బతుకునాడు చెప్తున్నా, కాస్త కూర్చోండి. హల్లెలూయా. బతుకునాడు బతుకునాడు చెప్తున్నానంటే నిజంగా ఈ సబ్జెక్ట్ వినే భాగ్యం ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 90 సంఘాల్లో లేది, 190 సంఘాల్లో ఈ అదృష్టం లేదండి. కానీ మన సంఘానికి అదృష్టం ఇచ్చినందుకు గొప్ప దేవునికి మనం చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు అన్నిటిలో ఒకటే మాట ఫైనల్ వర్డ్ మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఇన్ని 3 వారాల నుండి తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. తీసేద్దామా తలుపు? మారిపోదామా బ్రతుకుల్ని? ఇష్టం లేని అని మార్చేసుకుందామా? ఇష్టమైనట్టుగా మనం మారిపోదామా? మరి ఇంకెందుకు మోకరించండి, కళ్ళు మూసుకోండి, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను మారిపోతానయ్యా, నీకు ఇష్టం లేని అని నేను వదిలేసుకుంటానయ్యా, నీకు ఇష్టం లేని అన్ని నేను మానేసుకుంటానయ్యా, నీకు అనుకూలంగా నేను మారిపోతానయ్యా, నీకు ఎక్కడ కష్టం కలుగుతుందో అలాంటివి నేను మానేసుకుంటానయ్యా, నీకు ఎలా జీవించడం ఇష్టమో అలా నేను జీవిస్తానయ్యా. 7 సంఘాలకు నువ్వు వర్తమానం పంపిస్తూ 7 సంఘాలు ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో మీరు చెప్పారు. మీరు వద్దన్నట్లుగా మేము ఉండమయ్యా, మీరు ఎలా ఉండాలని కోరుకున్నారో మేము అలా ఉంటామయ్యా. ఇదిగో తలుపు తీస్తున్నామయ్యా, మాలోనికి రండయ్యా, మాలోనికి మీరు వస్తే మా లైఫ్ స్వర్గంగా మారిపోద్దయ్యా. తలుపు తీస్తున్నామయ్యా, మా తలుపు దగ్గర నిలబడి మీరు తడుతున్నారు, మేము తలుపు తీస్తున్నామయ్యా, దయచేసి మాలోనికి రండయ్యా, మాకు మీరు కావాలయ్యా, మీరు వస్తే మా జీవితం స్వర్గంగా మారిద్దయ్యా, మీరు మాకు కావాలయ్యా, మాలోనికి రండయ్యా. చేతులు పైకెత్తి దేవుని పాదాల దగ్గర మీరు చేస్తున్న ప్రార్థనలు కృపగల దేవుడు వింటున్నారు. ఖచ్చితంగా మీ ప్రార్థనలకు తగిన జవాబును ఆయన అనుగ్రహిస్తున్నారు. ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నారు. మీ సమస్యలకు పరిష్కారం ఇచ్చి మీ పరిస్థితులను మార్చి మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. చేతులు పైకెత్తి ఏసయ్యా మాలోనికి రండయ్యా, మాలోనికి రండయ్యా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా, మా చేతులెత్తి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మా తలుపులు తీసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా, మాలోనికి రండయ్యా, మాకు మీరు కావాలయ్యా, మాకు మీరు కావాలయ్యా, మీ ప్రేమ కావాలయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి, గత కాలాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామయ్యా, మాలోనికి రండయ్యా, మాతో మీరు ఉండండి అయ్యా, మా జీవితాన్ని పునీతం చేయండి అయ్యా, పరిస్థితులు మార్చండి అయ్యా. చేతులు పైకెత్తి ఆసక్తితో అడుగుతున్న ప్రియ దైవ జనాంగమా, ఆయన మీ కుటుంబాల్లోనికి మీ జీవితాల్లోనికి ఆయన ప్రవేశించును గాక, మీ స్థితిగతులు
జీవితాలను మార్చును గాక, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక, సమస్యలకు పరిష్కారం ఇచ్చును గాక, ఆశ్చర్యక్రియలు ప్రతి కుటుంబంలో జరిగించును గాక, మీ కుటుంబాలను స్వర్గంగా మార్చుదును గాక. చప్పటి కొడుతూ అలాంటి కార్యాలు చేస్తున్న మహాదేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. విత్తబడిన ఈ వాక్యం ప్రతి హృదయంలో నిలిచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం మేము జీవించినట్లుగా కృప దయచేయండి. ఈ 3 వారాలు 7 సంఘాలను గురించిన ఇన్ఫర్మేషన్ మేము క్షుణ్ణంగా తెలుసుకునే భాగ్యం కలిగించారు. మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఈ భాగ్యం లేక ఎన్నో సంఘాలు ఇబ్బంది పడుతున్నారు. మా సంఘాన్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. వీటన్నిటిని వివరంగా తెలుసుకునే భాగ్యం ఇచ్చారు. తెలుసుకొని విడిచిపెట్టడం కాదు, మీకు ఏమి ఇష్టం లేదో వాటిని మేము మానుకుంటామయ్యా. మీకు ఎలాగ ఇష్టమో అలా మేము మారిపోతామయ్యా. మిమ్మల్ని మా కుటుంబంలోనికి మా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నామయ్యా. తలుపు తీస్తున్నాం, ప్రతి జీవితంలోనికి మీరు రండి. ప్రతి జీవితాన్ని పునీతం చేయండి. వారు అనుభవిస్తున్న నరకం తొలగించి ప్రతి కుటుంబాన్ని స్వర్గంగా మార్చండి. ఈ స్థలం నుండి వెళుతూ ఉండగా అయ్యా, ప్రతి వ్యక్తిలో మీరు కలిగిస్తున్న గొప్ప పరివర్తన బట్టి, గొప్ప మార్పును బట్టి మీకు స్తోత్రములు. కుటుంబాలందరిని మీరు ఆశీర్వదించి ధన్యులుగా చేసి పంపించమని మా ప్రార్థన విన్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.